విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాస్త్రిడి పద్మ అన్నారు. సమన్లు జారీకి కారణాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్పై ఉందని తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల కన్నీళ్లు తొడవడానికే మహిళా కమిషన్ ఉందని వివరించారు. బాధితురాలి వద్ద బల ప్రదర్శన చేస్తారా అని ప్రశ్నించారు ఆమె. अंदर की नमस्कार. राष्ट्र महिला कमीशन तरफ निन्ना विजयवाड़ गवर्नमेंट हास्पिटल जगह परणा दाने पैन तेलुगुदेशम पार्टी जातीय अध्यक्ष माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारी अदे विधा विजयवाड़ माजी एमएलए बोंडा उमा की महिला कमीशन समन्स जारी चेयटा की दारी तीस परस्थित दीनमीद राष्ट्र प्रजल की कोई वास्तवल मुझक तीसरावान महिला कमीशन अने शक्तिवंत व्यवस्था उ प्रत्येकि चटे एर्पट्ट महिला कमीशन भारत स्वातंत्र उद्यम नीचे अनेक महिला उद्यमकार పోరాడి సాధించుకున్న విజయ ఫలితం మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక భద్రత ఉండాలని, ఒక రక్షణ ఉండాలని, అది ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్ ఇది. కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి సమయంలో మహిళా కమిషన్ ని తూతూ మంత్రంగా తోలు బొమ్మలుగా మార్చి ఉండొచ్చేమో, కానీ మహిళా కమిషన్ కున్నటువంటి హక్కులు ఏంటి, మహిళా కమిషన్ కున్నటువంటి శక్తి ఏంటి అనేటటువంటిది ఇవాళ అర్థమైన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనపడి పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఉన్నారు. మహిళా కమిషన్ సుప్రీమా అని మాట్లాడుతున్నాడు బోండా ఉమా. ఎస్, సుప్రీమే. నీలాంటి ఆక్రౌడీలకి మహిళా కమిషన్ సుప్రీమే. ఆడవాళ్ల పట్ల ఇష్టమొచ్చినట్లు వ్యవహరించొచ్చు, రాజకీయాలు చేయొచ్చు అనుకునే వాళ్ళ పట్ల మహిళా కమిషన్ సుప్రీమే. కీచకుల పట్ల, కిరాతకుల పట్ల, ప్రేమోన్మాదుల పట్ల